భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అసూరాపేట మండలం గుమ్మడవెల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన దేవాలయం శ్రీ 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 సీతా లాంబాదేవి బొడ్రాయ్ శ్రీ గంగారమ్మ తల్లి పోతురాజులు మరియు జీవధ్వజ స్తంభం ప్రతిష్ఠా మహోత్సవంలో అసూరాపేట ఎమ్మెల్యే మచ్చ నాగేశ్వరరావు పాల్గొని ప్రత్యేక పూజ నిర్వహించారు. ఆ భగవంతుని దీవెనతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆరోగ్యంగా ఉండాలని కోరుకున్నట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా గ్రామంలో అనేక అభివృద్ధి పనులు చేపడుతూ గ్రామ అభివృద్ధికి తోడ్పడుతూ పరిపాలన చేస్తున్న ఎమ్మెల్యే మచ్చ నాగేశ్వరరావు గారిని గ్రామ పెద్దలు మరియు ఆలయ కమిటీ సభ్యులు శాల్వాతో సత్కరించారు. అక్కడ ఉన్న అందరితో ఆత్మీయంగా మాట్లాడుతూ సమస్యలు అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో ఒక వార్డులో మంచినీరు రావడం లేదని తెలపడంతో సంబంధిత అధికారితో మాట్లాడి మంచినీరు అందే విధంగా చేస్తారని తెలిపారు. మీతో ఫోటో దిగల నాచుకా సార్ అందరికి పుట్ట సత్యంగా కొద్దిగా ఎదరకరా వెనకాల ఉండమే సార్ ఇటు చూడండి చంద్రమోహన్ గారు అది ఓకే అండి. ్రాహ్మణో వై సర్వా దేవత.